కేసీఆర్ అంటే ఆయన తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా బీఆర్ఎస్ నేతలు చెప్తారు. తెలంగాణ తీసుకొచ్చిన ఛాంపియన్, ఉద్యమ ఛాంపియన్, జాతిపిత, ఇవన్నీ బీఆర్ఎస్ చాలాసార్లు చెప్పుకున్న సందర్భాలు. ఎట్టి పరిస్థితుల్లోనూ అసలు కేసీఆర్ని కాదని వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తారా ఎవరైనా ఓటేయడానికి అన్న పరిస్థితి నుంచి ఇవాళ 69 ప్లేసుల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుంటే 37 దగ్గర బీఆర్ఎస్ ఆగింది ప్రస్తుతం లీడ్స్లో. అంటే ఎక్కడో తడబడ్డారా కేసీఆర్ తెలంగాణ ప్రజల పల్స్ని ఈ ఎన్నికల్లో పట్టుకోవడంలో? సార్ మీ వాయిస్ మ్యూట్లో, విజయబాబు గారు రావట్లా. క్లియర్ అండి, క్లియర్ అండి, క్లియర్ క్లియర్. ఇక్కడ ఈ బీఆర్ఎస్ ఓటమి ఫ్యాక్టర్స్ ని విశ్లేషించాలన్నట్లయితే ఈ ఓటమిలో ప్రధానంగా కేసీఆర్ గారి పాత్ర అనేటువంటి దానికంటే కూడా ఆయనే అన్ని అయినప్పటికీ కూడా అదర్ ఫ్యాక్టర్స్ ప్రభావమే ఎక్కువ చూపించింది అనేటువంటిది నా ఒపీనియన్ అండి. ఉదాహరణకి మొత్తం 10 సంవత్సరాల్లో అందరిని పాత ముఖాలనే పెట్టాడు ఆయన. ఈ పాత ముఖాల పట్ల మీరు చూడండి, ఇవాళ రూరల్ ఏరియాలో ఎంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత అంటే ఎమ్మెల్యేల మీద. వాస్తవానికి వాళ్ళు ఆశించింది వేరు, తెలంగాణ కనుక వచ్చినట్లయితే మనకు అన్ని ఫలాలు మనకు వస్తాయి, మన ఉమ్మాన్ దగ్గరికి వస్తాయి అని ఆశించినటువంటి పోరాట యోధుల కుటుంబాలు కానీ, పేద కుటుంబాలు కానీ, రైతు కుటుంబాలు కానీ, వాళ్ళందరికీ కూడా నిరాశ మిగిలిందని చెప్పాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే సెకండ్ టర్మ్ టెన్యూర్కి వచ్చేసరికి భయంకరమైన అవినీతి పైకి ఎవరికి చెప్పుకోలేని స్థితిలోనండి. అవినీతి మామూలు అవినీతి కాదు, ఇదిగో ఫలానా చోటకి అవినీతి జరుగుతుందని చెప్పుకోవడం. ఇందాక మరి కాంగ్రెస్ వారు ఏదో మాట్లాడారు, ఇది మీడియా సైతం కూడా, మీడియాలో కూడా ధైర్యంగా. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే నాకైనా మీకైనా తెలుసు, కాంగ్రెస్ పార్టీలు ఏది జరిగినా పెద్ద వీరోచితమైనటువంటి కలం యోధుల్లాగా కలాన్ని జడిపించి పెద్ద పెద్ద బ్యానర్ హెడ్డింగ్లు పెట్టి రాసేటువంటి మీడియా, భారీ స్థాయిలో ప్రసారం చేసేటువంటి ప్రసార మాధ్యమాలు. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి అవినీతి తెలిసి కూడా గుంభనగా రాయలేనటువంటి స్థితిలో, ప్రసారం చేయలేనటువంటి స్థితిలో, అంటే ఎంత ఫ్యూడలిస్టిక్ స్థితిలో ఉండి ఇదంతా కూడా అంతిమంగా ఏమైందంటే ఆ పార్టీకి వాళ్ళ నట్టేయడం నుంచే పరిస్థితి వచ్చింది. తర్వాత ఇందాక వారు బీజేపీ ప్రతినిధి వారు చెప్పారు ఒక మాట ఏమనంటే, బీజేపీ చేసినవన్నీ చెప్పుకుంది అన్నారు. నిజమే, బీజేపీ చేసినవన్నీ చెప్పుకుంది, చేయలేనే చేయాల్సింది మాత్రం చెప్పుకోలేకపోయింది, ఎందుకు చేయలేకపోయింది కూడా చెప్పుకోలేకపోయింది. దాని గురించి ఎవరు కూడా మాట్లాడడానికి కూడా ఈ రోజుకి కూడా రిజల్ట్స్ వచ్చినా కూడా ఇంకా మొహమాట పడుతున్న పరిస్థితి. వాస్తవానికి ఏంటంటే సెకండ్ ప్లేస్ లో బీజేపీ రావాలి హై స్టేట్ లో, లేదు నువ్వా నేను అన్న స్థాయిలో రావాలి. మీకు జీహెచ్ఎంసీ ఎలక్షన్లు కానీ, లేదు తదనంతరం జరిగేటువంటి ఉప ఎన్నికలు కానీ, వీటన్నిటిలో అనూహ్యంగా బీజేపీ ముందుకు దూసుకొచ్చింది. ముందుకు దూసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పూర్తిగా డీలా పడిపోయింది. ఆ డీలా పడిపోయినటువంటి కాంగ్రెస్ ఈ దూసుకొచ్చినటువంటి బీజేపీని కూడా తొక్కివేసి సెకండ్ ప్లేస్ నుంచి ఫస్ట్ ప్లేస్ కి వచ్చింది. అంటే కారణం నిజానికి అన్నట్టు గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యూనిటీ కావచ్చు, లేదు వాళ్ళు ఒక కసిగా పనిచేసినటువంటి పని అనేది పక్కన పెట్టినట్లయితే బీజేపీ చేసిన పనులు చెప్పుకుంది, చేయవలసిన పనులు చెప్పుకోలేనటువంటి స్థితిని ఒక రాజకీయ చైతన్యం ఉన్నటువంటి తెలంగాణలో సగటు ప్రజలు సైతం గ్రహించారు. గ్రహించి ఓహో ఇదే జరిగింది, అలాంటప్పుడు మనకి ఆల్టర్నేటివ్ కోర్స్ కాంగ్రెస్ ఒకటే శరణ్యం, మనకి తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కూడా అనేటువంటి దీంతో వాళ్ళు కాంగ్రెస్ వైపు, బీజేపీ నుంచి కాంగ్రెస్ వైపు తిరిగారు. ఆ కాంగ్రెస్ వైపు తిరిగిందని కాంగ్రెస్ చాలా జాగ్రత్తగా పావులు కదిపి ఎన్కాష్ చేసుకున్న పరిస్థితి. తర్వాత ఈ ఎమ్మెల్యేల పాత ముఖాలన్నిటినీ కనీసం ఒక 25% అన్నా తీసేసి కొత్త ముఖాలు పెట్టినట్టయితే చెప్పుకోదగిన సంఖ్య బీఆర్ఎస్ కి వచ్చేది, అది కూడా లేదు. అందుకని ఒక పోరాట పటిమతో ఏర్పాటైనటువంటి రాష్ట్రంలో ఫ్యూడలిస్టిక్ పోకడలు, నియంతృత్వ పోకడలు అనేటువంటి వాటిని వారు సహించని ఇందాక ఎవరో చెప్పినటువంటి మాట అక్షర సత్యం అండి. అందుకే అయితే ఇక్కడ ఇంకొక ప్రధానమైనటువంటి సవాలు కాంగ్రెస్ పార్టీకి ఉంది. చెప్పుకోదగినటువంటి మ్యాజిక్ ఫిగర్ వచ్చింది కాబట్టి ఓకే, ఇదే యూనిటీ భవిష్యత్తులో కొనసాగుతుందా?